హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కూల్ టీచర్ నేను మీరు ఎలా ఉన్నారండి అందరూ అందరూ సూపర్ డూపర్ గా ఉన్నారు అనుకుంటున్నాను ఈ రోజు రెసిపీస్ వచ్చేసి ఎగ్ జున్ను కర్రీ అండి గ్రీన్ చిల్లీ పికిల్ అండ్ కరివేపాకు రసం అన్నమాట ఈ మూడిటి కొంబోతో నేను వచ్చేసాను మీ ముందుకి ఇంకా ఫస్ట్ ఎగ్ జున్ను కర్రీ చేసేద్దామండి జున్ను కర్రీకి నేను సిక్స్ ఎగ్స్ తీసుకున్నాను ఎగ్స్ తీసుకొని దాంట్లో ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టీ స్పూన్ సాల్ట్ ఒక టీ స్పూన్ గరం మసాలా వేసుకుని చక్కగా దాన్ని బీట్ చేసేసుకున్నానండి బీట్ చేసుకున్న తర్వాత దాన్ని స్టీమింగ్ పెట్టేసానమాట కుక్కర్ లోని పెట్టుకోవచ్చు లేదా డబల్ బాయిలర్ గా కూడా పెట్టుకోవచ్చు ఇంకా చక్కగా అది ఉడికిపోయింది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది మనకి లో ఫ్లేమ్ లో ఒకసారి చెక్ చేసుకుందాం ఉడికిందో లేదా అని ఇలా చూసినప్పుడు మనకి గరి కంటుకోకపోతే మీన్స్ చాక్ కంటుకోకపోతే ఉడికిపోయినట్టు నేను ఇక్కడ డిష్ అవుట్ చేసుకుంటున్నానండి చక్కగా వచ్చేస్తుంది అనమాట అసలు టెన్షన్ కూడా పడకలేదు చక్కగా ఉడికిపోయింది చూసారా ఎంత పర్ఫెక్ట్ గా ఉడికిందో చాలా బాగుంటుంది అనమాట ఇలా ఒకసారి చేసుకుని చూడండి వెరీ సింపుల్ చక్కగా మనకి ఎగ్జాక్ట్లీ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లో ఉడికిపోతుందండి ఇది ఇంకా ఇది ఉడికిపోయిన తర్వాత మనము రిక్వైర్డ్ షేప్ లో మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజులో లో చక్కగా కట్ చేసేసుకుంటాం అనమాట నేను ఇక్కడ పీసెస్ గా కట్ చేసేసుకుంటాను ఇది కట్ చేసి రెడీగా ఉంది అంటే కనుక మనం కర్రీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసుకోవచ్చు అండి ఇందా మెయిన్ టైం నేను ఒక నాలుగు మీడియం సైజ్ ఆనియన్స్ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అదే విధంగా పచ్చిమిర్చిని కూడా చీల్చి పెట్టుకున్నాను ఇంకా మనకి పెర్ఫెక్ట్ గా ఉడికిపోయింది మాత్రం సైజు సరిపోతుందండి ఇది ఇంకా కర్రీలో ఉడికినప్పుడు ఇంకా వాల్యూమ్ పెరుగుతుంది చాలా బాగుంటుంది దీంతో కర్రీ చేసుకోవచ్చు కొంచెం ఫ్రై చేసుకోవచ్చు అచ్చంగా అలాగే తినేయచ్చు ఇంకా బాణాలు పెట్టేసుకున్నాను నేను ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఒక రెండు పచ్చిమిర్చి చీల్చి వేసుకున్నాను విధంగా కరివేపాకు వేసుకున్నాను ఇందాక మీకు చెప్పినట్టుగా నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలని ఈ విధంగా సన్న కట్ చేసుకుంటాము ఒక మూడు గుప్పుడులో వచ్చినాయి అనమాట అవి వేసేసుకున్నాను చక్కగా అవి ఫ్రై అవుతూ ఉంటాయి కొంచెం వేగినట్టు అయిన తర్వాత మనం ఇక్కడ ఇంకా ఒక టీ స్పూన్ పసుపు అదేవిధంగా రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుందాం మొత్తం కూరకి సరిపడా వేసేసుకుంటాం అనమాట అదేవిధంగా ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుంటామండి తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం ఈ మూడింటిని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఆయిల్ సెపరేట్ అవుతుంది కొద్దిగా మనకు కనిపిస్తూ ఉంటుంది మనం వేసిన ఆయిల్ పైకి తేరుతూ ఉన్నప్పుడు మనం ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఏవైతే ఎగ్ జున్ను పీసెస్ ఉన్నాయో వాటిని మనం దీంట్లో యాడ్ చేసేసుకుంటాం అనమాట చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే అసలు డిఫరెంట్గా ఉంటుంది మనకి చాలా మంచిగా తనుబుద్దు అవుతుంది ఇది వైట్ రైస్కి కావచ్చు రోటీస్కి కావచ్చు పులకాలకి కావచ్చు దేనికైనా సరే మంచి కాంబినేషన్ అంటే ఇంక ఇవన్నీ మనం యాడ్ చేసేసుకుంటున్నాము ఈ జున్ను కోసం నేను సిక్స్ ఎగ్స్ తీసుకున్నానని చెప్పాను కదా సిక్స్ ఎగ్స్కి మనకి ఈ సైజులో ఇన్ని ముక్కలు అవుతాయి అనమాట ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మనం మొత్తం మిక్స్ చేసేసుకుంటాము మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ నిండా గరం మసాలా యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి అంతా కలిసేలా మిక్స్ చేసేసుకుంటామండి మిక్స్ చేసేసుకుని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసుకుని చక్కగా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టు మీడియం ఫ్లేమ్లో దగ్గరికి అయ్యే వరకు ఉడకనిస్తే మన అద్భుతమైనటువంటి ఎగ్ జున్ను కర్రీ రెడీ అయిపోతుందండి నేను ఇక్కడ కర్రీ లాగా చేస్తున్నాను కావాలంటే ఫ్రై లాగా కూడా చేసుకోవచ్చు అనమాట ఆయిల్ తేరిందంటే ఇంకా మన కర్రీ మంచిగా ఉడికిపోయిందని అర్థం అనమాట ఇంకా మనం తీసేసుకోవచ్చు దీన్ని సర్వ్ చేయడానికి ఇంకా ఇది అయిపోయింది నేను దీని కాంబినేషన్ లో కరివేపాకు రసం చేస్తున్నానండి కరివేపాకు రసం ఎన్ని సాల్వ్ చేసినా మల్ల మల్ల చేసుకోవాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది అనమాట దానికోసం నేను ఇప్పుడు ఫ్రెష్ కరివేపాకు తీసుకున్నాను ఒక పది నుంచి పదిహేను వెల్లుల్లి రబ్బలు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు టీ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ మిరియాలు తీసుకున్నానండి వీటన్నిటిని మిక్సీ జార్ లో వేసేసుకోండి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలండి మరి ఫైన్ పౌడర్ లాగా అవసరం లేదు జస్ట్ మనము వాటర్ అది ఏం వేయక్కల దాంట్లో ఉన్న తడికి అది నలిగిపో అనమాట కచ్చా వచ్చాగా చేసుకుంటే సరిపోతుంది అంటే కొంచెం ముక్క చెక్క లాగా ఉన్నా బానే ఉంటుంది అనమాట ఇంకా ఇది గ్రైండ్ అయిపోయింది ఇంకా నేను బాణలు పెట్టేసుకున్నాను దాంట్లో ఒకటిన్న టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకున్నానండి తర్వాత ఒక మూడు ఎండుమిర్చిని ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను అదేవిధంగా ఒక ఫ్రెష్ కరివేపాకుని నేను ఇక్కడ ఒక నాలుగైదు యాడ్ చేసుకున్నాను కరివేపాకు ఇదంతా వేగుతూ ఉండగా మంచిగా దోరగా వేగాలండి ఆ స్మెల్ వస్తూ ఉంటుంది మనకి అప్పుడు ఒక పావు టీ స్పూన్ పసుపు దీంట్లో మనము యాడ్ చేసుకుంటాము ఇది వేగుతూ ఉండగానే యాడ్ చేస్తామన్నమాట ఇంకా పసుపు ఇది కొంచెం ఆ ఆయిల్లో మెల్ట్ అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నటువంటి కరివేపాకు మిశ్రమం ఏదైతే ఉందో అది యాడ్ చేసేసి ఆయిల్ కాస్త వేగనిస్తాం అనమాట అలా వేగుతున్నప్పుడు మంచి రోమ వస్తుంది ఈ లోపు మనము ఒక కమలా సైజు చింతపండు తీసుకొని సోక్ చేసుకుని పెట్టుకుంటామండి దాని నుంచి గుజ్జుని తీసుకొని ఇక్కడ నేను యాడ్ చేసేసుకుంటున్నాను మొత్తం పట్టేస్తుందండి మనకి ఆ కమలా సైజ్ ఏదైతే చింతపండు ఉందో దానికి సంబంధించిన మొత్తం గుజ్జు మనం వేసేసుకోవచ్చు అనమాట సరిపోతుంది ఇప్పుడు నేను సరిపడా సాల్ట్ వేసేసుకున్నాను అదేవిధంగా ఒక లీటర్ నీరు ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నాను లీటర్ నీళ్లు ఖచ్చితంగా పడతాయండి ఒక బాటిల్ ఉందనుకుంటే బాటిల్ నిండా వాటర్ వేసేసుకోవచ్చు అనమాట ఇంక ఇదంతా మిక్స్ చేసేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ చక్కగా బాయిల్ అవనిస్తే కనుక మనకి అసలు ఆ స్మెల్ అంతా మన కిచెన్లో అలా తిరుగుతూ ఉంటుంది అనమాట మంచి అరుమ వస్తుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి ఇంకా నేను నెక్స్ట్ రెసిపీలోకి వెళ్ళిపోతున్నానండి గ్రీన్ చిల్లీ పికిల్ దానికోసం నేను గ్రీన్ చిల్లీస్ని శుభ్రంగా వాష్ చేసేసుకుని మజ్జిగ చీల్చుకొని ఆరబెట్టేసుకున్నాను అనమాట దాంట్లో తడంతా పోవాలి మనకి ఇది రెడీగా ఉంది ఇంక ఇప్పుడు మనము ఏమేమి పౌడర్స్ యాడ్ చేసుకోవాలో చూద్దాము ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్లు లావాలు ఒక టేబుల్ స్పూన్ సోంపు పావు టీ స్పూన్ మెంతులు వేసుకుని వీటిని డ్రై రోస్ట్ చేసుకుంటాను చక్కని స్మెల్ వచ్చే వరకు వేపుకోవాలండి లో ఫ్లేమ్ లో ఇంక ఇది చక్కగా వేగిపోయింది మనకి దీన్ని ఇంకా పౌడర్ మనము చేసేసుకోవచ్చు మెత్తగా పౌడర్ చేసేసుకుంటాం అనమాట ఇంకా రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనము పచ్చిమిర్చిలో ఒక టీ స్పూన్ పసుపు ఒకటిన్న టేబుల్ స్పూన్ కారం ఒకటిన్న టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాం మళ్ళీ తాలింపు వేసేటప్పుడు ఇంకొక హాఫ్ టీ స్పూన్ కారం వేస్తామండి అదేవిధంగా మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మసాలా పొడి తర్వాత ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకుని మంచిగా మిక్స్ చేసేసుకుంటాం మనము అన్నీ కలిసేలాగా టాస్ చేసుకోవాలండి ఇంట్లో యాడ్ చేయడానికి వీలుగా ఒక టూ లెమన్స్ తీసుకుని దాని నుంచి జ్యూస్ తీసుకుని పెట్టుకుంటాము మీడియం సైజు లెమన్స్ సరిపోతాయండి నేను ఇప్పుడు చూపిస్తా మీకు ఏ సైజ్ తీసుకుంటాను అనేది ఈ సైజు లెమన్స్ తీసుకుంటే సరిపోతుంది రెండు పడతాయి అనమాట ఇంకా తాలింపు పెట్టేసుకుంటున్నాను నేను ఇక్కడ ఒక నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నా టీ స్పూన్ జీలకర్ర టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ మెంతులు వేసుకుని చక్కగా ఫ్రై అవనివ్వాలండి ఇంకా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఎందాక కలిపి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి మిశ్రమం ఏదైతే ఉందో దాంట్లో ఇది వేసే ముందు ఒక హాఫ్ టీ స్పూన్ మళ్ళీ యాడ్ చేస్తాం మనం కారం యాడ్ చేసిన ఏమంటే ఈ పోపు మిశ్రమంతో కూడిన ఆయిల్ వేసేస్తే మంచి కలర్ వస్తుందండి చాలా బాగుంటుంది మొత్తానికి ఇది యాడ్ చేసేసాం మొత్తం అంతా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారిని ఇచ్చి ఆ రెండు లెమన్స్ యొక్క జ్యూస్ని యాడ్ చేస్తామండి ఇది నార్త్ సైడ్ ఎక్కువ చేస్తారండి మనము పరోటాస్ అవి ఆర్డర్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ పచ్చిమిర్చి పిక్కిల్ని పక్కన పెడతారనమాట చాలా బాగుంటుంది కాకపోతే ఇది నేను మన వర్షంలో చేశాను అనమాట మీకు ఈ రెసిపీస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్